సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ? నమస్కారం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. తెలంగాణకు సంబంధించి గ్రూప్స్ ఎగ్జామ్స్, డైలీ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ramrameshguru.com అనే వెబ్సైట్లో ఇప్పటి వరకు 60కి పైగా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయి ఉన్నాయి. అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రాస్తూ ఉండండి. అట్టుడికి నా ఓయూ అంటూ మనకి ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. కొనసాగిన గృహ నిర్బంధ అరెస్టుల పర్వం, ఎక్కడికక్కడ విద్యార్థుల ఆందోళనలు, లాంగ్ మార్చ్, మహాదీక్షలకు పిలుపు, విద్యార్థుల దీక్షలను భగ్నం చేస్తున్న పోలీసులు, కాకి వలయంలో ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు మూసివేత, అనుమతి నిరాకరణ, నేడు ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థుల మహాదీక్ష, పేపర్ లీకేజీ ఘటనపై విద్యార్థుల తీవ్ర ఆగ్రహం అంటూ దీనికి సంబంధించి మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మారింది, పోరు తెలంగాణను తలపించింది. టెన్షన్ వాతావరణంతో తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్లుగా మరొకసారి చూపించిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. అరెస్టులు, ఆందోళనలు ఆర్ట్స్ కాలేజీ పరిసరాలను అట్టుడికించాయి. ప్రభుత్వంపై పోరుకు ఓయూ సిద్ధమనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. క్యాంపస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై శుక్రవారం నాడు విద్యార్థుల సంఘాలు ఇక్కడ తలపెట్టిన లాంగ్ మార్చ్, మహాదీక్ష ఉద్రిక్తంగా మారిందంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ను బర్త్రాఫ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ మార్చ్ ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్ పార్క్లో అమరవీరుల స్థూపం వరకు ర్యాలీకి పిలుపునిచ్చాయి. దీంతో ఆర్ట్స్ కాలేజీలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించినట్లు సమాచారం. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు, 19 సాక్షులంటూ మనకి ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. అక్రమ నిర్బంధం, ఆటవిక చర్య అంటూ దీనికి సంబంధించి ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. పేపర్ లీకేజీలో పెద్దల హస్తం, లాలాగూడ సెంటర్లో గడువు దాటాక 9 నిరుద్యోగులు పరీక్ష రాశారు. ఈ ఘటనపై దర్యాప్తు ఎందుకు చేయలేదు? ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపోటు అంటూ ఒక కథనంలో పబ్లిష్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసు, 19 సాక్షులు అంటూ దీనికి సంబంధించి ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. వీరిలో 3 సర్వీస్ కమిషన్ అధికారులు, ఓ లాడ్జ్ యజమాని కూడా ఉన్నాడు. గ్రూప్ 1 పరీక్ష ముందు రోజు నిందితులంతా ఆ లాడ్జ్లో బస చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి నేరుగా పరీక్ష కేంద్రాన్ని సీసీటీవీ ఫుటేజ్లు సేకరణ అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. అక్రమ నిర్బంధం, ఆటవిక చర్య అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం. పేపర్ లీకేజీలో పెద్దల హస్తం, అందుకే కేసు నీరుగార్చుతున్నారు. సిట్కు అప్పగించడం అందులో భాగమే. లాలాగూడ సెంటర్లో గడువు దాటాక 9 నిరుద్యోగులు ఎందుకు పరీక్ష రాశారు? దర్యాప్తు ఎందుకు చేయలేదు? పేపర్ లీకేజీపై దశల వారీగా ఉద్యమం. ఏప్రిల్లో నిరుద్యోగ నిరసన సభ, ఏప్రిల్ 6 పాదయాత్ర వాయిదా. పిసిసి అధ్యక్షుడు రేవంత్ మండిపోటు అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథను కూడా పబ్లిష్ కావడం జరిగింది. పేపర్ లీకేజీపై దశల వారీగా ఉద్యమిస్తామంటూ కూడా ఈయన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. పేపర్ లీకేజీ రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కనీసం పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేయలేకపోయారు. లీగల్ నోటీసులకు భయపడం, న్యాయబద్ధంగా తగిన సమాధానం ఇస్తాం. టీఎస్పీఎస్సీతో కేటీఆర్కు సంబంధం లేకపోవడం పెద్ద జోక్. మరి విద్యాశాఖ మంత్రికి బదులుగా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు? వైఫల్యాలను, తప్పిదాలను ప్రశ్నించకుండా ఉండేందుకు నోటీసులు అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. సిట్పై నమ్మకం లేదు, నమ్మకమున్న సంస్థకే ఆధారాలు ఇస్తామంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేను, సిట్కు బండి సంజయ్ లేక అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించి పబ్లిష్ అయిన ప్రత్యేక కథనం. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి అట్టుడికిన ఓయూ అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు, దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. పేపర్ లీకేజీపై తగ్గేదే లేదు. ఓయూలో గృహ నిర్బంధాలు, అరెస్టులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ లీకేజీ అంశంపై కనీసం ముఖ్యమంత్రి ఇంకా స్పందించలేని పరిస్థితి. నిరుద్యోగుల మహాధర్న, పాల్గొనున్న బండి సంజయ్ 500 మించకుండా ధర్నా నిర్వహించాలని ఇక్కడ కోర్టు ఆదేశాలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు
ఏళ్ల తరబడి అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 ఈ విధంగా ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు రాక వచ్చిన నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే ఘోరంగా టీఎస్పీఎస్సి అన్ని పేపర్లు కూడా లీక్ చేసి ఇక్కడ చదువుకున్న వారికి తీవ్ర అన్యాయం చేస్తున్న పరిస్థితి, విద్యార్థుల జీవితాలతో సర్కారు చలగాటమంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. మీడియా సమావేశంలో ఆదాబ్ పత్రిక కథనాల ప్రదర్శన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఆదాబ్ కథనాల ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి 20 అక్టోబర్ 2022 నాడు వీరేమైనా స్పెషలా ఏమిటి అనే శీర్షికతో ఇక్కడ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ను బట్టి ప్రశ్నిస్తున్న వైనం, తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన టీఎస్పీఎస్సి పేపర్ల లీకేజీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? ప్రశ్నాపత్రాల లీకేజీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది, నా పాదయాత్రను వాయిదా వేసుకుంటున్న రేవంత్ రెడ్డి అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. ఓయూ క్యాంపస్లో జేఏసీ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు, కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం, దమ్ముంటే క్యాంపస్కు వచ్చి మాట్లాడాలి, సీఎం కేసీఆర్ కేటీఆర్కు రేవంత్ సవాలంటూ దీనికి సంబంధించి ఒక కథనంలో పబ్లిష్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఓయూ క్యాంపస్లో జేఏసీ దీక్ష అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక స్పెషల్ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. 3 నిందితుల కస్టడీకి అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక్కడ మొత్తంగా ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్కు సిట్ అధికారులు పేర్కొన్నారంటూ దీనికి సంబంధించి కథనంలో పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ సిట్ పేర్కొంది. 9 మంది నిందితులతో పాటుగా మరొక 3 అరెస్ట్ చేసినట్టు సమాచారం. లాగుతుంటే కదులుతున్న డొంక అన్న టైప్లో తయారైంది. ఇక్కడ చాలామంది ఇంకా లీకేజీలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో మీరు చెక్ చేయొచ్చు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కుటుంబాలు ప్రస్తుతం ఆందోళనలో కూరుకుపోతున్నాయంటూ దీనికి సంబంధించి కథనంలో పబ్లిష్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి V6 న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. పేపర్ లీకేజీపై అట్టుడికిన ఓయూ, ఓయూలో నిరసన దీక్షకు దిగిన స్టూడెంట్ యూనియన్స్ నాయకులు అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. ర్యాలీ దీక్షలకు నిరుద్యోగులు విద్యార్థుల ప్రయత్నం, క్యాంపస్ చుట్టూ మోహరించిన పోలీసు, తెల్లవారుజాము నుంచే హాస్టళ్లకు వెళ్ళి అరెస్టులు, ఇక్కడ కేసీఆర్ రాజీనామా చేయాలంటూ నిరుద్యోగుల నిరసన అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజీ అంశాన్ని తక్షణమే తేల్చి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎగ్జామ్స్ అనేవి ఒక 2-4 నెలల పాటు ఎటువంటి ఎగ్జామ్స్ జరగకుండా వాయిదా పడడం వల్ల ఈ నిరుద్యోగులపై పడే అదనపు భారాన్ని ఎవరైతే టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఉద్యోగులు ఉన్నారో వీరందరికీ కూడా కేసీఆర్ నిరుద్యోగ భృతి రూపంలో నెలకి 20,000 రూపాయలు ఈనే ఖర్చులన్నీ కూడా భరించవలసిన అవసరం అయితే ఉంది. టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్న టీఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా ఏవైతే అదనపు ఖర్చులు ఉన్నాయో, మెటీరియల్ ఖర్చులు ఉన్నాయో, ఫుడ్ ఖర్చులు ఉన్నాయో, వసతి ఖర్చులు ఉన్నాయో, వీటన్నింటికి దాదాపుగా అప్లై చేసిన ప్రతి నిరుద్యోగి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి కంపల్సరీగా 4 నెలల పాటు ఎటువంటి ఎగ్జామ్స్ అనేవి జరగవు కాబట్టి ఈ 4 నెలల సమయం పాటు ప్రభుత్వమే వీరి ఆలనాపాలన చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 20,000 రూపాయల అమౌంట్ అనేది ప్రతి నిరుద్యోగి ఖాతాలో జమ చేయవలసిన అవసరం అయితే ఉంది. వసతి ఖర్చులు, భోజన ఖర్చులు, మెటీరియల్ ఖర్చుల దృష్ట్యా ఇక్కడ పేపర్ లీకేజీ అంశం అనేది ప్రభుత్వ వైఫల్యం. మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, నిరసన తెలిపే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది, 500 మందికి మించకుండా ధర్నా చేసుకోండి అంటూ హైకోర్టు ఇక్కడ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అట్టుడికిన ఓయూ అంటూ ప్రతి న్యూస్ పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లు ఈ విధంగా కథనాలు పబ్లిష్ కావడం జరిగింది. పెట్రోల్ పోసుకున్న విద్యార్థులు పేపర్ లీకేజీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓయూ విద్యార్థి నాయకుల్లో ఒకరు పెట్రోల్ పోసుకోగా మరో 2 పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. దీక్షను అడ్డుకుంటున్నారంటూ దీనికి సంబంధించి కథనం. నెక్స్ట్ పేపర్ల లీకేజీలో సీఎంఓ, సీఎం ఫ్యామిలీ అంటూ ఇక్కడ కేసును సిబిఐకి అప్పగించాలి. ఇక్కడ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లు మీరు స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. నిందితులను శిక్షించేందుకు కాదు రక్షించేందుకే సిట్, ఇందులో కవిత లిక్కర్స్ సముద్రంలో నీటి చుక్క లాంటిది. కవిత కేసు గురించి రాష్ట్ర ఏఏజీ ఢిల్లీ ఎలా వెళ్తారని ప్రశ్న. మెయిన్గా సిబిఐకి విచారణ అప్పగించాలంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయిన కథనం. మనకి ఫైనల్గా ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఆన్లైన్లోనే టీఎస్పీఎస్సి పరీక్షలు అంటూ సగటున స్టాండర్డ్
డివియేషన్లో మార్కుల లెక్కింపు, ఎంపికలో నార్మలైజేషన్ విధానం, పరీక్షల మార్పుకు కసరత్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక్కడ టీఎస్పీఎస్సీ పరీక్షలు అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేయడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించి కానివ్వండి, గ్రూప్ 3కి సంబంధించి కానివ్వండి, లక్షల మంది అప్లై చేశారు. లక్షల మంది అప్లై చేసినప్పుడు తగిన కంప్యూటర్ల సదుపాయం లేకపోవడం, విద్యార్థులకి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కొంతమందికి సక్రమంగా లేకపోవడం, పరీక్ష రాయాలంటే అందరూ అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ వంటి పట్టణాలకి పరుగులు పెట్టడం, ఇటువంటి అనేక ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. అనేక సెషన్లలో పరీక్షలు అనేవి కండక్ట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ 25,000 మందికి ఒక సెషన్లో పరీక్ష నిర్వహించడం, ఈ విధంగా లక్షల మంది పరీక్ష రాస్తున్నప్పుడు అనేక సెషన్లలో పరీక్ష నిర్వహించవలసి వస్తుంది. దీనివల్ల నార్మలైజేషన్ విధానం అమలు చేస్తామంటున్నారు. ఈ నార్మలైజేషన్ విధానం అమలు చేసినప్పటికీ కొంతమందికి ప్రశ్నపత్రం కష్టంగా వస్తుంది, కొంతమందికి మధ్య స్థాయిలో వస్తుంది, కొంతమందికి బాగా ఈజీగా వస్తుంది. దీనిలో నార్మలైజేషన్ విధానం అమలు చేయడం ద్వారా కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం అయితే ఉండదు. సెక్యూరిటీ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ విధంగా పేపర్ లీకేజ్ అయిందో అదే తరహాలో సెక్యూరిటీ పరమైన చర్యలు సక్రమంగా అమలు చేయకపోతే ఎక్కడైనా కూడా పేపర్ లీక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేసి ఆన్లైన్లో పరీక్షలు కండక్ట్ చేసే యోచన విధంగా టీఎస్పీఎస్సీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ పరీక్షలు కండక్ట్ చేయడం వల్ల కొన్ని వేలల్లో ప్రశ్నలు అనేవి తయారు చేయవలసి వస్తుంది. నార్మలైజేషన్ విధానం అమలు చేయడం ద్వారా కఠినంగా వచ్చిన ప్రశ్నపత్రాలు, మీడియంలో వచ్చిన ప్రశ్నపత్రాలు, సులభంగా వచ్చిన ప్రశ్నపత్రాలు, వీటన్నింటినీ కూడా నార్మలైజేషన్ విధానం ద్వారా సగటు చేయడం జరుగుతుంది. గ్రూప్ 4 వంటి పరీక్షలకు 10 లక్షల మంది వరకు అభ్యర్థులు అయితే అప్లై చేసిన తరుణంలో ఈ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం అనేది ఒక పెద్ద సవాల్గా మారుతుంది. ఎందుకంటే తెలంగాణ 33 జిల్లాల్లో కంప్యూటర్ల సదుపాయం లేదు, అందరూ కూడా హైదరాబాద్ వంటి పట్టణాలకు పరుగులు పెట్టి పరీక్షలు రాయవలసిన పరిస్థితి నెలకొంటుంది. 10 లక్షల మంది అంటే దాదాపుగా చాలామంది ఇప్పటి వరకు ఒక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా రాయలేని అభ్యర్థులు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా సాంకేతికంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నింటినీ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది టీఎస్పీఎస్సీకి ఒక పెద్ద సవాల్గా మారబోతుంది. ఈ నార్మల్ ఎగ్జామ్స్నే సక్రమంగా కండక్ట్ చేయలేని టీఎస్పీఎస్సీ ఆన్లైన్ ఎగ్జామ్స్ని అనేక సాంకేతిక ఇబ్బందుల్ని తట్టుకుని ఏ విధంగా కండక్ట్ చేయబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. చూడాలి ఏ విధంగా భవిష్యత్తులో కార్యాచరణ జరుగుతుందనేది. ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఒక పేపర్లో ఒకే రోజు జరుగుతాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి వివిధ సెషన్లలో జరుగుతాయి. కంప్యూటర్ల సాంకేతిక ఇబ్బందులు, నెట్వర్క్ ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. వీటన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే గాయ్స్, ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఆన్లైన్ ఎగ్జామ్స్ పై కసరత్ అనే న్యూస్ ఆర్టికల్ అయితే వస్తూ ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఎవరైతే టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ramrameshguru.com వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి వెబ్సైట్ లింక్లన్నీ కూడా చెక్ చేసుకోండి. రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.